మన దేశంలో చాలా మంది ప్రజలు వేప చెట్టును పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా మన దేశ ప్రజలు కొన్ని రకాల సంప్రదాయాలలో ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఇంకా పంటకు పురుగు పట్టకుండా వేప ఆకు రసాన్ని పిచికారి చేయడం, బియ్యంలో వేపాకును కలిపి ఉంచడం, చర్మ శుద్ధికి, రక్త శుద్ధికి వేపాకును వాడడం, ఇలాంటివన్నీ మన పూర్వీకుల నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా ఉగాదిలో వేప పువ్వు ఎంతో ముఖ్యం. వేపగాలి కూడా మంచిదని ఎక్కువగా ఈ చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు పెంచుతూ ఉంటారు. అసలు ఇన్ని గుణాలున్న వేప చెట్టు మన ఇంట్లో ఏ దిక్కున ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వేప చెట్టు వాస్తు దోషాలను తొలగిస్తుంది అని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మరికొంతమంది ఇంట్లో పెంచకూడదని కూడా చెబుతూ ఉంటారు. వేప చెట్టుని ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని చాలా మంది వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం కూడా ఉంది. వేప చెట్టు మహావృక్షం అవుతుంది. దాని వేళ్లు ఇంటికి వ్యాపించి ప్పుడు ఇంటి గోడలు దెబ్బతింటాయి. అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి ఆ శుభాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవరూ వేప చెట్టును పెంచకూడదని చెబుతూ ఉంటారు. ఒకవేళ వేప చెట్టును పెంచిన కాంపౌండ్ వాల్ బయట రోడ్డుపైన పెంచితే మంచిదని చెబుతున్నారు. దక్షిణాదిశలోనే వేప చెట్టుని పెంచాలని, లేదంటే పశ్చిమ దిశలో పెంచాలని చెబుతున్నారు. చాలా మంది ప్రజలు ఇంటికి తూర్పు వైపున, ఇంటి ముందు వేప చెట్టుని పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే తూర్పు దిశలో వేప చెట్టు ఉండడం వల్ల వాస్తు దోషం కలిగి ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఈ వాస్తు దోషం దూరం అయిపోవాలంటే తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారాల్లో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలి. అంతేకాకుండా ఆ వేప చెట్టుకి 108 పసుపు దారాలను చుట్టి పూజించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.